బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోనియా గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ నేతల అభిప్రాయం తీసుకున్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాగూర్ నివేదికను అధిష్టానానికి సమర్పించడంతో పార్టీ నేతలు ఎవరికి వారు టీపీసీసీ చీఫ్ పదవి పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోనియా గాంధీతో భేటీ అయి చర్చించారు. రేటది టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ఇప్పటికే ఆ పార్టీ ఇన్ఛార్జ్ ట్యాగూరు రాష్ట్రానికి వచ్చి కీలక నేతల అభిప్రాయాలు సేకరించారు. అలాగే వాటన్నింటినీ కూడా సోనియా గాంధీకి ఒక నివేదిక రూపంలో ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలో సోనియా గాంధీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. సో ప్రసాద్, చెప్పండి, ఈ భేటీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది, సో ఏం జరగబోతోంది? త్వరలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకం జరుగుతుందన్న ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో సీనియర్ నాయకులంతా కూడా ఢిల్లీ బాట పట్టారు. సిఎల్పీ లీడరు విక్రమార్క భట్టి, అదేవిధంగా దుద్దిల్ల శ్రీధరబాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళంతా కూడా సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీతో ఏళ్ల తరపుడి పనిచేసినటువంటి వీళ్ళంతా కూడా సంస్థాగతంగా ఎవరైతే పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారో అలాంటి వారికి సీనియర్లకు మాత్రమే ఈ పీసీసీ బాధ్యతలు అప్పగించాలని చెప్పి గట్టిగా పట్టుదల వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కలిసేందుకు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఎవరికి కూడా పెద్దగా అపాయింట్మెంట్లు దొరకట్లేదు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కలవటం అంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా పీసీసీ అధ్యక్ష పదవి తనకే కావాలని చెప్పి కూడా గట్టిగా కోరుతున్నారు. ఒకవేళ తనకి ఇవ్వని పక్షంలో కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా పనిచేసినటువంటి వాళ్ళ సీనియర్లకు మాత్రమే ఆ బాధ్యతలు అప్పగించాలి. ఇతర పార్టీ నుంచి కొన్ని సంవత్సరాల క్రితం లేకపోతే ఇటీవల వచ్చినటువంటి వాళ్లకు ఆ బాధ్యతలు అప్పగించడం ఏమాత్రం కూడా సమంజసం కాదన్న అంశంపై వీళ్ళంతా కూడా గట్టిగా ఇప్పటికే తమ అభిప్రాయాన్ని చాలా ఖచ్చితంగా కూడా పార్టీ ఇన్ఛార్జి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఠాగూర్ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇదే అంశాన్ని ఎవరికైనా అనుమానాలుంటే, ఆ అభిప్రాయ భేదాలుంటే వాటిని నేరుగా అధినేత్రికి తెలియజేయాలని చెప్పి కూడా రెండు మూడు రోజుల క్రితం ఠాగూర్ కూడా మీడియా ప్రతిన సమావేశంలో చెప్పడం కూడా జరిగింది. కాబట్టి వీళ్ళంతా కూడా సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీకి నేరుగా కలిసి ఈ నియామకం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వహించాలి. ప్రస్తుతం ఆ అధికార టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ కూడా తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న ఈ తరుణంలో పీసీసీ అధ్యక్ష పదవికి గట్టి నిబద్ధతతో పనిచేసే పార్టీలో పనిచేసిన వారికి సీనియర్లకు మాత్రమే ఆ బాధ్యతలు అప్పగించాలన్న అంశాన్ని కూడా చెబుతూనే తనకు కూడా ఈ బాధ్యతలు అప్పగించాలన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా క్లిక్ చేసేందుకే పార్టీ అధినేత సోనియా గాంధీని కలిశారు. ఒకటి రెండు రోజుల్లో కూడా ఈ నియామకం జరుగుతున్న ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా మంది సీనియర్లు ఇప్పటికే ఢిల్లీ చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా గట్టిగా తెలియజేసేందుకు వాళ్ళంతా కూడా సన్నాహాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.